రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతు బంధు పథకాన్ని చేపట్టారన్నారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నారన్నారు. రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమని రైతు బంధుపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతు బంధు పథకాన్ని చేపట్టారన్నారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటారన్నారు. రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమని రైతు బంధుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటించారు. నుస్తులాపూర్ క్లస్టర్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో కలిసి ప్రారంభించారు. రైతు వేదికను పరిశీలించి స్థానికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలు రైతులకు విద్యాలయాలు లాంటివన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ పంట సాగు అనుమానాలపై రైతుకు సరైన సమాచారం అందించి అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 60% ఏఈఓ ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రైతులకు సాగుబడి పెట్టుబడి కోసం రైతు బంధు పథకాన్ని చేపట్టి రైతులు అప్పులు పాలు కాకుండా ఆదుకున్నామన్నారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శమని రైతు బంధుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తెలంగాణ 95% రైతులు 5 ఎకరాల లోపు బారినడి సన్న చిన్నకారు రైతుల కోసమే రైతు బంధు పథకమని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటి వరకు 80 లక్షల మంది రైతులకు రైతు బీమా కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లించిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు కాళేశ్వరం జలాలతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఏమీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది, ఏ పంటకు ఏదైనా తెగులు పట్టిందా, ఏ మందు వేసిండ్రు, ఏ మందులు దొరకలేవు, ఏ మందు వేస్తే బాగా ఉంటుంది, ఈయన బలిసిన రైతు డబ్బులున్న రైతు ఎక్కువ అనవసరంగా పెడితే ఆ దోమ కాటు ఆ కాటు ఈ కాటువే పక్కకు ఉన్నటువంటి వాళ్ళ మీద పోతుంది. అట్లా కాకుండా నియంత్రించే చట్టం కూడా చేయబోతున్నాం. మనం చూసినాం కాలాలు, 4 కాలాలు చెప్తాం, మనం 3 కాలాలు చెప్తాం. ఏ కాలం ఉన్నదంటే ఎండాకాలం ఉన్నది, పోయినసారి ఎండాకాలం పోయింది, ఈసారి వానకాలం వచ్చింది, అంతకుముందు చలికాలం పోయింది. కానీ తెలంగాణలో 4 కాలాలు, ఆ 4వ కాలమే నీళ్ల కాలంగా ఇలా తెలంగాణ 4 కాలాలతో వర్దిల్లుతున్నటువంటి సందర్భానికి ఇవాళ ఈ వేదికలు ఇలా చిన్నగా మనం చూసుకుంటా ఉంటున్నాం. మరి ఇంత అద్భుతం ఊరికే రాలేదు. ఎంత కష్టపడ్డాం మనం, కాకి మిషన్ ద్వారా, మిషన్ కాకటి ద్వారా చెరువులో మంచిగా చేసుకున్నాం, అట్లాగే రైతులకు పైసలు ఇచ్చుకున్నాం, రైతు బంధువు ఇచ్చుకున్నాం, రైతు బీమా ఇచ్చుకున్నాం, అలాగే సకాలంలో ఎరువులు ఇచ్చుకున్నాం, సకాలంలో విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నాం. పండినటువంటి పంట మార్కెట్కి తీసుకోపోతే సకాలంలోనే పైసలు వేసుకొని మళ్ళా రైతులకు కష్టం కలగదన్నటువంటి ఆలోచన చేసుకొని